పోస్టల్ డిపార్ట్మెంట్లో రీసెంట్గా భారీగా జీడిఎస్ పోస్టుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు తెలిసిందే ఇది 42,889 పోస్ట్ అయితే ఫిలప్ చేయబోతున్నారు ఓవరాల్ ఇండియా అన్నమాట. ఒకవేళ మీరు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఏమైనా డేటా అనేది మిస్టేక్గా టైప్ చేసింటే ఇప్పుడు మీరు దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు, అంటే కరెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడైతే మీరు తప్పు చేస్తారో దాన్ని మేము కరెక్షన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మొత్తం అన్ని డీటెయిల్స్ మీరు ఎడిటింగ్ అయితే ఛాన్స్ ఉండదు, కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఎడిటింగ్కి ఛాన్స్ ఇచ్చారు, ఓన్లీ కొన్ని డీటెయిల్స్ మాత్రమే అన్నమాట. లైక్ మీ పేరు, మీ ఫాదర్ నేమ్, ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ మాత్రమే మనము కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి, ఏ విధంగా మీరు మోడిఫికేషన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. వీడియోని పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో చాలా యూస్ఫుల్ వీడియో ఇది, పూర్తిగా చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర జస్ట్ మీరు కరెక్షన్ పెడితే కనుక ఎడిట్ ఆర్ కరెక్షన్ ఆప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చారు. లేదు అప్లై ఆన్లైన్ దగ్గర ఇక్కడ కూడా మనకు ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. సో ఏదో ఒక లింక్ మీరు క్లిక్ చేసుకుంటే, జస్ట్ ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసుకుంటే మీకు క్యాండిడేట్ అప్లికేషన్ ఎడిట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. వెరిఫికేషన్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోవాలి, ఓకేనా? సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఎంటర్ చేసుకోండి కంపల్సరీగా. మీరు ఆల్రెడీ ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా, సో ఆ ప్రింట్అవుట్లో ఉంటుంది. లేకపోతే మీ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వచ్చింటుంది, లేకపోతే మీ ఈమెయిల్ ఐడికి మీరైతే వచ్చింటుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ ఓటీపీ ప్లేస్లో చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఒక మెసేజ్ అయితే చూపిస్తుంది అన్నమాట, ఇంపార్టెంట్ అని చెప్పేసి. చూడండి ఇక్కడ, ప్లీజ్ నోట్ దట్ యూ క్యాన్ ఓన్లీ ఎడిట్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్. సో మీ పేరు మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఫాదర్ నేమ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఆధార్ నంబర్, వెదర్ ఎంప్లాయిడ్, వెదర్ ఎంప్లాయర్ నాన్ ఎన్ఓసీ అవైలబుల్, ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, సో ఇవి మాత్రమే మీరు ఎడిటింగ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. రిమైనింగ్ చోట ఎక్కడైనా మీరు మిస్టేక్ చేస్తుంటే దాన్ని ఎడిటింగ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు, అది క్లారిటీ అన్నమాట. సో వీళ్ళు లిమిటెడ్గా ఇచ్చారు ఆప్షన్ అనేది. సో మొత్తం అప్లికేషన్ అనేది ఎడిటింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింటే బాగుండేది, ఎందుకంటే కొంతమంది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అక్కడ ఎంటర్ చేసే దగ్గర కొన్ని మిస్టేక్ అయితే చేసి ఉంటారు. సో ఆ విధంగా మీరు ఏమైనా మిస్టేక్ చేసిన కింద వీడియో కింద కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. చూడండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ఫీల్డ్స్ మాత్రమే ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చారు ఆల్మోస్ట్. చూడండి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మోడిఫికేషన్, ఒకవేళ మీరు ఎడిటింగ్ చేసుకున్న తర్వాత యూ క్యాన్ టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ కరెక్షన్స్. సో మీరు ఏదైతే కరెక్షన్ చేస్తారో దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మీరు మీ రెఫరెన్స్ కోసం అన్నమాట. సో ఇది ఈ ఇంపార్టెంట్ అనేది మీరు చదువుకున్న తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక చూడండి, ఈ అప్లికేషన్లో మీ పేరు, మీ ఫాదర్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూపిస్తుంది. కాకపోతే చూడండి ఇక్కడ, ఎక్కడైతే మనకు ఇక్కడ బాక్స్ ఇచ్చారో, బాక్స్ టైప్లో ఇచ్చారో, వైట్ కలర్ బాక్స్ టైప్లో చూడండి, ఇది సెకండ్ ఫస్ట్ కాలం. అప్లికెంట్ నేమ్ మీ పేరు మార్చుకోవచ్చు ఇక్కడ, అలాగే ఫాదర్ నేమ్ మార్చుకోవచ్చు. ఏమన్నా మార్చుకోవచ్చు అంటే కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత మొబైల్ నెంబర్ మార్చడానికి ఛాన్స్ లేదు, ఈమెయిల్ ఐడి మార్చడానికి ఛాన్స్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ మార్చలేము. నెక్స్ట్ ఆధార్ నెంబర్ మీరు మార్చుకోవచ్చు, అంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ తర్వాత ఇక్కడ వెదర్ ఎంప్లాయిడ్, ఇక్కడ మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అది కూడా మీరు మార్చలేరు. నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ మీరు మార్చుకోవచ్చు, ఓకేనా? కమ్యూనికేషన్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ మీరు ఎడిటింగ్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. అప్లికెంట్ నేమ్ మీరు మార్చారు కాబట్టి చూపిస్తుంది, ఫాదర్ నేమ్ మీరు మార్చారు కాబట్టి చూపిస్తుంది, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎవరిని చూపిస్తుంది అన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి. ఈ చెక్ బాక్స్ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. దాని తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా మీకు ప్రింట్అవుట్ వస్తుంది అన్నమాట. సో మీరు ఎడిటింగ్ చేస్తారు కాబట్టి ఎడిటింగ్ సంబంధించి ప్రింట్అవుట్ వస్తుంది, అంతే. దీంతో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది.
సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్ని ఫీల్డ్స్ ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది అని అనుకునే వాళ్ళు కింద వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.